వల్లా గ్రామానికి సంబంధించిన వయసు కౌన్ ఏ గారు ఇంకా వేరే పాపం కదా నీకు 50,000 ఇప్పుడు ఖర్చు పాప సోదరు పాడు మొత్తం ఎంత ఎందుకు 4,5 లక్షలు ఏమో డిపాజిట్ అమ్మా 5,000 ఇప్పుడేమో 50,000 రూపాయలు మీకు ఇమీడియట్ గా వాడుకోవచ్చు ఖర్చులు పెట్టుకోవచ్చు చదువుకుంటుందా ఏం చదువుతుంది ఏరియాలు ఏం చదువుతున్నావు నువ్వు ఏం చదువుతున్నావు బిడ్డ బడి కూతురు పంపించాలి ఈ బలు చాలేనక్క జాగ్రత్త కాపాడు చూద్దాం ఓడి బిడ్డ బాగా చదువుకో 4,5 లక్షలు ఏమో డిపాజిట్ ఉంటుంది తర్వాత మళ్ళీ వస్తాయి ఎక్కువై 10 లక్షలు వస్తుంది తర్వాత ఇదేమో 50,000 ఇప్పటికి కూడా వాడుకోవచ్చు ఈరోజు మా యొక్క బెందుర్తి గ్రామంతో ఒక 5-6 నెలల కింద విద్యుత్ శక్తి చనిపోయిన మా యొక్క దుర్గా గారికి మా యొక్క ఎమ్మెల్యే గారి సహకారంతో మరియు మా యొక్క అధికారుల సహకారంతో వారికి 4,50,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు అట్లాగే ఒక 50,000 రూపాయల చెక్ను వాళ్ళకు అందజేశారు దానికి మేము అందరం కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము మేము వాళ్ళ తరఫున కూడా మా ఎమ్మెల్యే గారికి మా యొక్క ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నాను ఈరోజు సాక్షాత్తు విద్యుత్ ఘాతంలో చనిపోయిన కుటుంబాలను ఆదుకునే దిశలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్న సంగతి మనందరూ తెలుసు ఆ 3 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆదుకోవాలని చెప్పి మన గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు విద్యుత్ అధికారులు సమన్వయంతో పనిచేసి మరి ఆ 3 కుటుంబాలను ఆదుకునే విధంగా ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇప్పించడం నిజంగా అర్చనీయం పోయిన ప్రాణాలను తెలియకపోయినా కానీ వారి కుటుంబాలను ఆదుకోవాలనే లక్ష్యంతో గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు కృషి చేసినందుకు ఆ 3 కుటుంబాల తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దురదృష్టవశాత్తు రైతు కుటుంబానికి చెందిన ముగ్గురు చెందినందుకు మన తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నడూ లేని విధంగా మన ప్రభుత్వంలో కూడా చనిపోయినటువంటి వారికి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దానికి పూర్తి సహసహకారాలు అందించిన మన జైత్యాల శాసనసభ్యులు పెద్దలు సంజయ్ కుమార్ గారు విద్యుత్ శాఖ ఏడీ గారు వాళ్ళ సిబ్బంది మరి అందరూ నిరంతరం కృషి చేసి ఆ డబ్బులు వాళ్ళ కుటుంబాలకు ఇప్పించే విధంగా ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి గ్రామాల్లో కూడా ఉన్న సర్పంచులు కూడా దీనికి పూర్తి సహాయ సహకారాలు అందించడానికి మరి ప్రభుత్వానికి మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు జగిత్యాల పట్టణానికి చెందిన ఇట్టే సాత్విక్ సన్ ఆఫ్ రాజేష్ కృష్ణానగర్ బాలుడు అదేవిధంగా వెంకటవ్వ సోమన్పల్లి గ్రామం దుర్గయ్య వెల్దుర్తి గ్రామం ముగ్గురు కూడా కరెంటు షాక్ తోటి చనిపోవడం జరిగింది వారి కుటుంబాలన్నీ కూడా ఒకవైపు చాలా బాధతోటి రెండో వైపు పనిచేసే వాళ్ళు చనిపోవడం ఎదిగిన వాళ్ళు చనిపోవడంతో చాలా కృషించి మానసికంగా ఆర్థికంగా కూడా డబ్బులు లేకుండా చాలా ఇబ్బంది పడ్డారు అలాంటి సమయంలో మా స్థానిక ప్రజాప్రతినిధులు కౌన్సిలర్ పల్లె సాగర్ గారు కానీ సోమన్పల్లి సర్పంచ్ మాంజన్న అదేవిధంగా వెల్దుర్తి సర్పంచ్ ప్రవీణ్ గారు మా అధికారులు ఏడీ గారు ఎలక్ట్రిసిటీ అధికారులందరూ కృషి చేసి ఈనాడు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఎక్స్పెషియా ప్రభుత్వం నుంచి ఇప్పించినందుకు నేను ప్రత్యేకంగా ఎలక్ట్రిసిటీ అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈనాడు ఇచ్చే కార్యక్రమాల్లో కావాలని చెప్పి నిరంతరం తెలియజేయడం జరిగింది అదేవిధంగా
rural JPTC aia, ma JP chairman Vasanta garu, sali de cauvalen chipiru, atlane, ei Krishna garu pranta ma chairman garu lu pranta gura, var bune vishala gapan chedin dariene. Ei de mena garne, nu patyakanga ma adhikar la kete, dhanyavad al teliyastha una, jagite vala pranta lo current shakto chanpena vala ki immediate ga, ei de te Telangana rastra prabhutvam, va capuru 2 lakshalu unna excretion, 5 lakshalu rupayalu cheyadam jarigindi. 2 లక్షలు ఉన్న ఎక్స్క్రేషన్ 5 లక్షల రూపాయలు చేయడం జరిగింది. అలాంటి 5 లక్షల రూపాయల ఎక్స్క్రేషన్ ఇప్పించినందుకు వారికి ధన్యవాదాలు. ఇంకా కూడా కొన్ని కేసుల్ని మనం కూడా చెప్పినాము. లక్ష్మీపూర్ లో దామోదర్ రెడ్డి చనిపోవడం జరిగింది. ఆ కైదాలు పెట్టాం. అట్లనే మొన్న ప్రమాదవశాత్తు ఒక దళితుడు నాగనూర్ లో చనిపోతే చెప్పలు పట్టకపోయినా ఈ పక్కన వాళ్ళు రిపోర్ట్ చేయలేదు. అదంతా మనం పత్రికల్లో చూసినాం. అది కూడా ఎఫ్ఐఆర్ కాపీ తీసుకుని ఎందుకంటే శవం చాలా లేట్ గా దొరికింది. Când carete șapte ori cerpe înătu, vângmul ala ține tu, poliția de călăuzire, pira, FIR capi, istam sa, adică cei 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 పట్ల ప్రతి జీవాల పట్ల కూడా పెద్ద cei cei ప్రతి జీవాల పట్ల cei 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 గ్రామంలో cei గేదలు cei వైర్లు వర్షానికి cei ఆనాడు cei cei ఒక్కొక్క గేదకు 40000 రూపాయలు చొప్పున శాంక్షన్ అయింది. దాని కూడా కృషి చేసిన ఎలక్ట్రిసిటీ అధికారులందరికీ ఎస్సీ గారికి డీ గారికి మా ఏడీ గారికి ఏఈ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రైతన్నలను నేను ఒక్కడే కోరేది, రైతన్నలను నేను మీడియా ముఖం కోరుతా ఉన్నా, కరెంట్ పోల్స్ కు కొంత ఒక గజం జాగిర్చి పెట్టి దున్నుకోవాలి. ఎందుకంటే గాలి వాన వచ్చినప్పుడు మన దగ్గర దున్నేసరికి తడి ఉంటుంది, తొందర పడిపోయే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా లూజు వైర్లు ఉంటే అది ఉంటే ఎంతనే ఎలక్ట్రిసిటీ అధికారులు ఉన్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సరిపోయేంత మంది లైన్ మెన్లను ఆర్టిజన్లను కూడా పెట్టడం జరిగింది. ఇవాళ రేపు మనకు సెల్ ఫోన్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఎక్కడైనా లూజు వైర్లు కానీ ఏమైనా ఉంటే ఇమీడియట్గా అధికారులకు ఇన్ఫామ్ చేయాలి. ఇవాళ ప్రభుత్వ పరంగా డబ్బు అయితే ఇవ్వగలుగుతాం కావచ్చు, కానీ ప్రాణాలు అయితే తేలేము, ప్రాణాలు తేలేము. కాబట్టి దయచేసి నేను ప్రజలను కోరేది ఒకటి, రైతులను కరెంటు పోలకు పూర్తి దగ్గరగా దున్నొద్దు. ఎందుకంటే లూజ్ అయిపోయి పడిపోతే మనకే నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది, ఇవన్నీ జరుగుతాయి. రెండవది ఇలాంటి ఏమైనా ఉంటే తప్పకుండా అధికారులకు చెప్పాలి చెప్పి తెలియజేస్తున్నా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఇటు మనుషులకు అటు నోరు లేని మూగ జీవాలు చనిపోతే కూడా ఆ కుటుంబాల ఉపాధి కోసం ఆర్థికంగా సహాయం చేస్తున్నందుకు, మరి ముఖ్యంగా ఎక్స్గ్రేషియా పెంచినందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర్ రావు గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. Adică, doamne.